పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. ఆడు కాదము బలవంతుడు యేసు, వసవాడు కాదము పరమాత్ముడు క్రీస్తు. ఆడు కాదము బలవంతుడు యేసు, వసవాడు కాదము పరమాత్ముడు క్రీస్తు. క్రీస్తు పుట్టుక, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించిన. ఎందుకు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చినాడనంటే, బైబిల్ ఒక చక్కని మాట వ్రాయబడింది, ఆమె ఒక కుమారుని కనును ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును అనేటువంటి మాట బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మనము ఈ లోకంలో సాతానుడి యొక్క మాట వినినందువలన మొదటి ఆదాము పాపం చేశాడు. పాపం వలన వచ్చు జీతము మరణం. లోకంలో ఉన్న మనందరము కూడా మరణమునకు పాత్రులమైపోయి ఉన్నాం. ఇట్టి మరణము నుండి మనలను విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఒక విషయం గమనించండి, పాపం వలన వచ్చు జీవితము మరణము, మరణము యొక్క అంతము అగ్నిగుండం. ఈ అగ్నిగుండానికి దేవుని బిడ్డలు వెళ్ళకూడదని వారిని రక్షించటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఒక సువార్తలు ఒక చక్కని మాట వాడిపడి ఉన్నది, అదేమనగా నశించిన దానిని గదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చను అనే మాట మనం చూస్తున్నాం. ఈ లోకంలో సర్వ మానవాళి పాపం చేసి నశించిపోయేటువంటి జీవితంలో జీవిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడుగా లోకమునకు వచ్చి మనందరి పాప క్షమాపణ నిమిత్తం ఆయనే మరణించి పునరుత్డే తిరిగి లేచి గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినాడు. అందుకే ఆయనకు యేసు అనే పేరు కట్టబడి ఉన్న యేసు అనగా రక్షకుడు. రక్షించడానికి దేవుడు లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు లోకానికి వచ్చి మనందరిని రక్షించాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణలో మనందరము కూడా ఆ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంలో క్రీస్తు పుట్టుక దినమున మన జీవితాలను ఒకసారి తెలియజేసుకొని యేసు ప్రభు ఎందుకు లోకానికి వచ్చాడో తెలుసుకున్నాము. ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణలో ఈ లోకంలో మనం జీవించి నశించిపోయేటువంటి అనేకులను ప్రభు సన్నిధికి నడిపించేటువంటి సాధనాలుగా ఆయన బిడ్డలుగా లోకంలో జీవించి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలని ప్రభు కోరుతున్నాడు. అలాగు మనందరం ఈ లోకంలో జీవించి ప్రభువుని మహింపరచాలని క్రిస్మస్ శుభాకాంక్షలతో క్రిస్మస్ సందేశంతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించున్నాక మీ బిడ్డలుగా లోకంలో జీవించటకు మా కొరకు మీ లోకానికి వచ్చిన్నారు. అంతేకాకుండా మా రక్షణార్థమైన లోకంలో మీరు మరణించి పునరుద్ధానులై తిరిగి లేచినారు.
గొప్ప రక్షణ మాకు అనుగ్రహించారు. స్తోత్రం. వెలుగుటకు సహాయం చేయండి, జీవించుటకు సహాయం చేయండి, రాకడ కొరకు మేమందరమును సిద్ధపడి జీవించుటకు సహాయం చేయమని, చేయని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, అందరూ రక్షింపబడుతుంది. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును వీడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరుడు కాదము బలవంతుడు యేసు, విశ్వారు కాదము పరమాత్ముడు క్రీస్తు. పరుడు కాదము మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని ఉన్న సహవాసము, రాజ్యము కొరకు సిద్ధపడి జీవించుటకు ఇష్టపడిన ప్రజలందరకు సదాకాలంతో ప్రభు రాకడ వరకు నడిపించుగాక. ఆమేన్.